టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, చెత్త ఆస్తి పనులను రద్దు చేయాలని కోరుతూ జిల్లా డిఆర్సీ సమావేశం ముందు సిపిఐ ఆందోళన. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎన్నిక, అధ్యక్ష కార్యదర్శిగా పెట్ట చంద్రపతిరావు, ఆలాపన త్రినాథ్ రెడ్డి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సభ్యుడిగా నియమించినందుకు శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు, ఆలపన త్రినాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, బీసీలకు 50% ప్రాధాన్యత కల్పిస్తూ రాజ్యసభకు నియమిస్తూ, మా జాతీయ అధ్యక్షులకు ప్రత్యేకంగా ఉన్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా 18వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ వద్ద బీసీ సంఘాలు బాణసంచ కాల్చారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్స్ కల్పించారు. మొదలగు బీసీ సమస్యలు అమలు చేసి బీసీలకు అభివృద్ధి కోణంలో నడిపించాలని కోరుతున్నారు. పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మచ్చు రమణయ్య, టి గాంధీ, ఏ బాలాజీ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు మా యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ అలపా త్రినాథ్ రెడ్డి, మిగతా మా పట్టణ అధ్యక్షులు, నీళ్ళ సంఘ కార్యవర్గ సభ్యులు అందరూ ఇక్కడ సంతోషంతో ఈ యొక్క పూలే పార్క్ వద్ద బాణాసంచ కాల్చాం. దీనికి కారణం మా యొక్క జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభకు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక దృష్టితో అతను నియమించినందుకు ఆర్ కృష్ణయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీలకి 50% చట్టసభల్లో రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కల్పించకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి మొన్న 26 మంత్రుల్లో 10 మంత్రులు ఇచ్చారు. మరి బీసీలకి 56 కార్పొరేషన్లు, బీసీ సంఘాలు నివేదిక మెమరాండంలు చూసి వినతిపత్రాలు సమర్పించడానికి అమలు చేసి ఇచ్చారు. అలాగే నేడు ఇప్పుడున్న 4 రాజ్యసభ సీట్లలో 2 ఓసీలకి, 2 బీసీలకి కేటాయించారు. అందులో ప్రత్యేకించి మా యొక్క జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి తన బాణి పార్లమెంట్లో వినిపించడానికి బీసీ తరఫున మంచి సదవకాశం కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోటపాడు దగ్గర ఆయిల్ ట్యాంకర్ అడ్డంగా క్రాస్ చేయడం వల్ల అదుపు తప్పి ట్యాంకర్ బోల్త పడింది. ట్యాంక్ లో ఆయిల్ అంతా కింద పడిపోవడంతో చుట్టుపక్కల జనాలందరూ వచ్చి బకెట్లతో డబ్బాలతో తీసుకెళ్లడం జరిగింది. డ్రైవర్ కి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఏనా క్రాష్ అయిందా? కారు కారు అడ్డ వచ్చింది. అడ్డ వస్తే సడన్ బ్రేక్ కొట్టారా? అడ్డ వస్తే బండి కంట్రోల్ కాదు. దీనివల్ల ఎంత లాస్? దీనివల్ల ఎంత అనేది మా వాళ్ళ గారు తెలియదు. గౌరీనాయుడు ఎక్కడి నుంచి వస్తుంది లోడు? సామర్లకోట నుంచి తెనాలా. ఓకే, అర్హులకే కంబీరుగాం భూమి ఇవ్వాలి, అక్రమ పట్టాలు సృష్టించిన రియల్ వ్యాపారులకు అధికారులకు జైలుకు పంపించాలి, కఠినంగా శిక్షించాలి అని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 500 సంవత్సరాలుగా రైతులు పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా కంబీరుగాం భూముల హక్కులు పొందితే అడ్డదారి అక్రమాలు చొరబడ్డానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం కంబీరుగాం భూములను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు దున్నుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ద్వారా రైతులు హక్కులు పొందారు. ఈ క్రమంలో అడ్రస్ లేని వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దూరితే వారికి రెవెన్యూ అధికారులు సహకరించి కోట్లాది విలువైన భూములు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు దీన్నే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇందులో వారి పార్టీ కార్యకర్తలు ఉంటే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని, ఇటువంటి అక్రమాలను సహకరించిన అధికారులపై కేసు నమోదు చేసి వారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని, అనర్హులను తొలగించి ప్రభుత్వం తాము చిత్తశుద్ధిగా నిరూపించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టుకు విరుద్ధంగా కంబీరుగాం భూములను అనర్హులకు ఏ విధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి చాపర వెంకటరమణ, చాపర వేణు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన
కంబిరిగాం భూముల అవకతవకలపై దృష్టి సారించాలని సిపిఐ పార్టీగా కోరుతున్నాం. 50 ఏళ్ల పోరాట ఫలితం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పు మేరకు సాగుదారులకు ఈ భూమి పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పలుకుబడగలిగిన రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో ఈ భూములతో సంబంధం లేని ఈ ఊరు కాని డ్రైవర్లకి వారి తాబేదారులకి ఖరీదైన 5 కోట్లకు పైన విలువ చేసే భూముల మీద 5 ఎకరాలు 6 ఎకరాలు వారికి పట్టా ఇచ్చారు. నోరు లేని 50 ఏళ్ల పోరాటంలో భాగస్వాములైన రైతు కుటుంబాలకి 60 సెంట్లు 65 సెంట్లు ఒక మూలను తీసుకెళ్లి విలువ లేని భూములు ఇచ్చారు. ఇంతకన్నా పచ్చి దగ మోసం ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రిగా ఉన్న జిల్లాలో జరుగుతూ ఉంది. కంబిరిగాం భూ పోరాటం 40 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విజయం సాధించారు కంబిరిగాం రైతులు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భూ పంపిణీ చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా కొంతమంది లిటిగేషన్ ఉన్న వాళ్ళు, లిటిగేషన్ తెలిసిన వాళ్ళు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ఈ భూమిని కంకర్యం చేయడానికి, విలువైన భూమిని కంకర్యం చేయడానికి ప్రయత్నం చేసి కొంతమంది అక్రమ పట్టాలు 6 ఎకరాలు 7 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు పేరు మీద, కొంతమంది పేరు మీద పట్టాలు సాధించుకొని విలువైన భూమిని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకి రైతులను వెంటనే గుర్తించి రైతులు వెంటనే మా భూములను మేము దక్కించుకుంటాం, తీర్పుకు విరుద్ధంగా భూ పంపిణీ చేశారు ఈ ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు వెంటనే ఇచ్చిన పట్టాలు రద్దు చేసి కొత్తగా మళ్ళీ అందరికీ పట్టాలు ఇవ్వాలని, ఈ భూములు రీసర్వే చేయాలని చెప్పేసి రైతులు రోడ్డెక్కారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలని, అధిక ధరలను తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తొలి డిఆర్సీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అంతకుముందు సిపిఐ ఆందోళనకారులు, పోలీసులు కళ్ళు కప్పి ఒకేసారి గేటు ముందుకు రావడంతో పోలీసులు కంగు తిన్నారు. అదే సమయంలో హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు కార్యాలయంలోనికి వెళ్లే మార్గంలో సిపిఐ ఆందోళనకారులు గేటు అడ్డంగా కూర్చొని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని, చెత్త పన్ను, ఆస్తి పన్ను రద్దు చేయాలని తదితర నినాదాలు ఇచ్చారు. దీంతో సిఐ మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు గేట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మంత్రులు కాన్వాయ్ వేరే గేట్ ద్వారా పంపించి వేశారు. కనీసం ప్రజా సమస్యలపై వినతి పత్రం తీసుకోవడానికి కూడా మంత్రులు ఇష్టపడలేదు. ఇంకా ఈ కార్యక్రమంలో జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బొమ్మసాని రవిచంద్ర, సేపేని రమణమ్మ, ఎడ్ల లక్ష్మి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు భద్రరావు, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెత్త పన్ను
ఈ సమస్యల్ని హోంమంత్రి గారికి జిల్లా ఎగ్జిక్యూటివ్ మన వేణు గారికి అన్ని ఇద్దామనేసి డిమాండ్ ఇచ్చాం. కానీ ఈరోజు పోలీసు అన్యాయంగా మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా బయటే అడ్డగించారు. మేము కోరేది ఒకటే, ఈ రాజమండ్రి మున్సిపాలిటీ జరగలేదు, ఆ మున్సిపాలిటీ నేను నిర్వహించమన్నాను. అలాగే చెత్త పన్ను ఆస్తి పన్ను ఏదైతే ఉందో అది విపరీతంగా ఉంది, దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. కరెంటు సార్జీలు ఈరోజు బస్ సార్జీలు విపరీతంగా పెంచారు, ఆ సార్జీలు తగ్గించాలని కోరుతున్నాం. అలాగే నేను ఆర్ట్స్ కాలేజ్ కోసం నేను ఎంపీ భరత్ చెప్పాడు మంచిది చెప్తే, మేమేమన్నామంటే ఆ ఆలోచన విరమించుకున్నామని జీవో కాపీ మాకు ఇవ్వమని మేము కోరుతున్నాం. ఈ అన్ని సమస్యలతో అనే ప్రజలతో మేము ఉద్యమం చేస్తుంటే అని చూశారు. ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం గడప గడప వచ్చినప్పుడు ఈ ప్రజా సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు ఎంపీ ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. దావోస్ లో ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు జరిగే సదస్సుకు తాము హాజరవుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో 18 అంశాల్లో సదస్సు జరుగుతుందని, 10 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొంటుందని చెప్పారు. వ్యవసాయ అధునాతన సాంకేతిక అంశాల్లో పాల్గొంటున్నామని, 2800 మందికి పైగా ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని తెలియజేశారు. రాష్ట్ర మండలకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గత సదస్సులు జరిగిన పరిస్థితికి కోవిడ్ తర్వాత జరిగే ఈ సదస్సుకు చాలా మార్పు ఉందన్నారు. గత ప్రభుత్వాలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో చేసిన దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, దావోస్ లో మన వనరులు చూపించే ఒక అవకాశం మాత్రమేనని మంత్రి అమర్ స్పష్టం చేశారు. విశాఖలో ఐటీని అభివృద్ధి చేసే దిశగా, బీచ్ ఐటీని ప్రమోట్ చేసే దిశగా ఈ సదస్సులో ప్రస్తావిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా స్థితిగతుల్ని మార్చేటువంటి క్రమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి క్రమం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా పేదవాడి తాలూకా స్థితిగతులు మారాలని, ప్రభుత్వం నుంచి వారికి సహకారం ఉండాలని, ఎన్నికల ముందు ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చామో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా పనిచేసినటువంటి క్రమాన్ని కూడా మీరందరూ కూడా చూశారు. ఓ పక్క సంక్షేమం, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిశ్రమలు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మేలు చేసేటువంటి పరిశ్రమలు, రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మనల్ని షోకేస్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి తపన ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి ఉంది, మీ అందరికీ తెలుసు. అయితే గడిచినటువంటి 2.5 సంవత్సరాలు మనం కోవిడ్తో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ప్రపంచం అంతా ఆగిపోయినటువంటి సందర్భాలు చూసాం. పారిశ్రామికంగా కానీ, ఇతరితర పరిస్థితులు కానీ, పేదవాడి తాలూకా బ్రతుకులు కానీ అన్నీ కూడా మనం చూసాం. సో పారిశ్రామికంగా మన వరకు మనకు ఉన్నటువంటి అవకాశాలని మనం సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు బయట రాష్ట్రాలకో బయట దేశాలకో వెళ్ళి మన రాష్ట్రాన్ని షోకేస్ చేసుకునేటువంటి అవకాశం గడిచినటువంటి 2.5 సంవత్సరాలు అనేక ముఖ్యాంశాలు. మరొకసారి రాజమండ్రి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, చెత్త ఆస్తి పనులను రద్దు చేయాలని కోరుతూ జిల్లా డిఆర్సీ సమావేశం ముందు సిపిఐ ఆందోళన. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎన్నిక, అధ్యక్ష కార్యదర్శిగా పెట్ట చంద్రపతిరావు, ఆలాపన త్రినాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.